नमस्ते सीआर वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा मुख्यांशालु रसगंधायंलो नेल्लूरु मुनिसिपल कॉर्पोरेशन एन्निकलु कीलक दशकु चेरुकुन्न प्रचारं आरोपणलु प्रत्यारोपणलतो वेडेक्कुतुन्न राजकीयं ఆపరేషన్ పరివర్తనలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసిన గూడూరు డివిజన్ పోలీసులు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు చిలకూరు మండలం గుమ్మళ్ళ దిబ్బలో వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు ఇద్దరు నిందితుల అరెస్ట్ మీడియా మీట్లో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడి గంజాయి మధ్య అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు భూదనం టోల్ ప్లాజా వద్ద 4 కేజీల గంజాయి దివిపాలెంలో 420 బాటిళ్ల మద్యం బాటిళ్ల స్వాధీనం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. నువ్వా నేనా అంటూ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో పోటీల్లో ఎవరెవరు ఉంటారన్న విషయంపై కాస్త స్పష్టత వచ్చింది. విత్డ్రా ముగిస్తే పూర్తి స్పష్టత రానుంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 37 మున్సిపాలిటీల్లో 12 మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ను ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. క్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోని 54 డివిజన్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ సమయానికి 8 డివిజన్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు సమాచారం. ఈ ఏకగ్రీవాలపై ప్రతిపక్షం మండిపడుతోంది. అధికార బలంతో వైసీపీ ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం చేయించుకున్నట్లు ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తుంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి పనులు, చేసిన సంక్షేమ పథకాలు తమ పార్టీ అభ్యర్థుల ఏకగ్రీవాలకు కారణంగా పేర్కొంటుంది. 8 డివిజన్లో పోటీ లేకపోవడానికి ఇదే కారణంగా చెప్పుకొస్తుంది. ఇదిలా ఉండగా ఆయా పార్టీల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికార పక్షం నుంచి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైకాపా నేత రూప్ కుమార్ యాదవ్ అభ్యర్థుల తరపున ప్రచార వేగం పెంచారు. అన్ని డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారంలో వేగం పెంచి ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రధాన నాయకుల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదార్ రవిచంద్ర, మాజీ నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అభ్యర్థుల తరపున డివిజన్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. బల నిరూపణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకునేందుకు తెలుగుదేశం పార్టీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా నెల్లూరు జిల్లా పోలీసులు అక్రమ రవాణాపై పంజా విసురుతున్నారు. క్రమంలో భాగంగా గూడూరు ప్రాంతంలోనూ తనిఖీలను ముమ్మరం చేశారు. గత 10 రోజులుగా ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ ఆపరేషన్ పరివర్తన నిర్వహిస్తున్నారు. జీఎస్టీ అమలును అడ్డుపట్టుకుని విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ రవాణాకు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు ఆదేశాలతో గూడూరు డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో కార్యక్రమం కొనసాగుతుంది. నిషేధిత మత్తు పదార్థాలు, మద్యం, స్మగుల్ గూడ్స్, పన్ను చెల్లించిన నగదు తరలింపు లాంటి కార్యక్రమాలపై పోలీసులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అంతర్రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించకపోవడం, అధికారులు అప్రమత్తంగా లేకపోవడం వంటి కారణాల వల్ల అక్రమ రవాణా ఊపందుకుంది. వాహనాలు తనిఖీ చేసే అధికారులు అంతంత మాత్రంగానే విధులు నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక దీంతో ఓ ప్రాంతానికి బిల్లులు తీసుకుని మరో ప్రాంతానికి రవాణా చేస్తూ అక్రమాలకు తెరలేపారు. క్రమంలో అక్రమ రవాణా కళ్లం వేసేందుకు ఆపరేషన్ పరివర్తన పేరుతో వినూత్న కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. గత 10 రోజులుగా సాగిన ఈ తనిఖీల్లో లక్షలాది నగదు, కేజీల కొద్ది గంజాయి, వానపాములు, గుట్కా, హన్స్ లాంటి వాటి తరలింపు వ్యవహారం వెలుగు చూసింది. ఇలాంటి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. క్రమంలో భాగంగా చిల్లకూరు మండలం బోధనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి కార్యక్రమం తీరును పరిశీలించారు. గూడూరు రూరల్ సిఎస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చిల్లకూరు ఎస్ఐ అంజయ్ కుమార్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. పోటిపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీలు చేపట్టారు. సందర్భంగా గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 10 రోజులుగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గూడూరు డివిజన్లో 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సాంగ్ సార్ ఆదేశాల మేరకు మన జిల్లా నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ విజయరావు సార్ గారి పర్యవేక్షణలో జిల్లా అంతా కూడా ఆపరేషన్ పరివర్తన అనే ప్రోగ్రాంలో భాగంగా మధ్యాహ్నం నుంచి కూడా ఖచ్చితంగా వాహనాలు తనిఖీ చేస్తున్నాం. ప్రతి గూడ్స్ వెహికల్, ప్రతి ప్యాసింజర్ వెహికల్ ఇంక్లూడింగ్ మోటార్ సైకిల్స్ పోయే ప్యాసింజర్స్ అంతా కూడా చేస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యంగా ఈ ఆపరేషన్ పరివర్తన అంటే ఈ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో
వాటిని రవాణా అరికట్టేదానికని ఈ స్పెషల్ ప్రోగ్రామ్ బిగిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు గంజాయి ఎక్కువగా తమిళనాడు రాష్ట్రానికి చెప్పేసి గత 15 రోజులుగా రోజు మనకు వాహన తనిఖీల్లో మా పోలీసులకు ఈ గంజాయి 20 కేజీలు 15 కేజీలు పట్టుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 25 మంది ఎస్ఐలు దాదాపు 300 మంది సిబ్బంది కూడా ఇక్కడి వారు అక్కడ రోడ్డుకు వచ్చి దాదాపు 300 సిబ్బందితో కొన్ని వేల వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా తనిఖీ చేస్తున్నాం, తనిఖీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆపరేషను. అందులో భాగంగా సూళ్ళూరుపేటలో ఒక 8 కేజీల గంజాయి తమిళనాడు రాష్ట్రానికి 8 కేజీల గంజాయి దొరకడం జరిగింది. అంటే సూళ్ళూరుపేటలో దిలీప్ కుమార్ అనే ఒక వ్యక్తిని కూడా 2 కేజీల గంజాయితో పట్టుబడితే అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదక ద్రవ్యాలు అనేది ఏమీ లేకుండా చేస్తామని మాకు పై నుంచి సెంటర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని ఉక్కుపాదంతో అని చేస్తామని మేము తెలియజేస్తాం. చిల్లకూరు మండల పరిధిలోని గుమ్మళ్ళదిబ్బ వద్ద ఈ నెల 3వ తేదీ జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి చిల్లకూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. వివరాల్లోకి వెళ్తే చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన కొండూరు చిన్నపోలయ్య ఈ నెల 3వ తేదీన గుమ్మళ్ళదిబ్బ వద్ద హత్యకు గురయ్యాడు. హతుడు చిన్నపోలయ్య రొయ్యల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే రొయ్యల చోరీ కేసులో తను వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అకారణంగా ఇరికించారంటూ వెంకటేశ్వర్ల అల్లుడు రోహిత్తో 3వ తేదీ గొడవ పడ్డాడు. మీ బావ కారణంగానే తను కోర్టు చుట్టూ 6 ఏళ్లుగా తిరుగుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. రోహిత్ భార్యను హతుడు చిన్నపోలయ్య అసభ్యంగా మాట్లాడడంతో రోహిత్ తన భావమరిది వాసుకి ఫోన్ చేసి పోలయ్యను అంతమొందించేందుకు సిద్ధమయ్యారు. అక్కడికి చేరుకున్న వాసు చిన్నపోలయ్య మెడ దగ్గర పట్టుకోగా రోహిత్ కడుపు గుండెల మీద మొహం మీద పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఘటనాస్థలంలోనే చిన్నపోలయ్య మృతి చెందాడు. తర్వాత ఇద్దరు పరారయ్యారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులను వరగలి క్రాస్ రోడ్డు వద్ద సోమవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన గూడూరు రూరల్ సిఎస్ శ్రీనివాస్ రెడ్డి, చిలకూరు ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, అజయ్ కుమార్ సిబ్బంది, చిరంజీవి, రహీం, సుబ్రహ్మణ్యం, రత్నం, నరేష్, విష్ణువులను అభినందించారు. పాడు గ్రామానికి చెందిన అతడు వచ్చి ఆ పోర్టు జంక్షన్ గుమ్మళ్ళదిబ్బ దాటిన తర్వాత ఆ పోర్టు జంక్షన్లో ఉన్న ఒక చిల్లర పంపు వద్ద వాళ్ళు ఈవినింగ్ 5:30 అట్లా కలవడం జరుగుతుంది. కలిసి అక్కడ జామకాయలు జీవకాయలు కూర్చొని ఆ ప్రక్కకు పోయి మందు తాగే క్రమంలో అక్కడ ఈ పామంజి రోహిత్ వీళ్ళతో కలుస్తాడు. కలిసిన తర్వాత వాళ్ళు అక్కడ గొడవ పడటం జరుగుతుంది. దాదాపు 6 గంటల ప్రాంతంలో గొడవ ఏ విధంగా మొదలవుతుందంటే ఈ మృతుడు పోలయ్య చిన్నపోలయ్య ఈ పామంజి రోహిత్ను తిట్టడం మొదలు పెడతాడు. మీ మామ కారణంగానే నేను ఈరోజు కోర్టుకు వాయిదాకు పోయొచ్చాను, అనవసరంగా నన్ను దొంగతనం కేసులో పెట్టాడు, నేను గత 6-7 సంవత్సరాల నుంచి కోర్టుకు తిరుగుతున్నాడు, ఆ పాపం ఉరికే పోదు అని గొడవ పడతాడు. పడితే అక్కడ ఉన్న వాళ్ళు ఆ షాపు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు సర్ది చెప్పి పక్కకు పంపడం జరుగుతుంది. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత ఇందులో ఈ కేసులో ఈ కజిన్ ఎవరైతే ఉన్నారో అక్కయ్య గారి సీనయ్య ఇతడు అక్కడ ఉండి ఆ గుమ్మడదుబ్బ కాలంలో ప్రతి దీపావళికి కూడా ఈ కబడ్డీ పోటీలు జరిగే అనవాయితీగా ఉంది. అందులో ఈ పామంజి రోహిత్ ఒక ప్లేయర్ గుమ్మళ్ళదిబ్బ తరఫున ఆడతాడు. అప్పుడు ఈ చిన్నపోలయ్య నువ్వు అక్కడ ఆడుతున్నావు కదా, మీరు ప్రిపరేషన్లో ఉన్నారు, మా గ్రామం తరఫున నేను చిన్నపోలయ్యను వదులుతాను, మీరు గెలవండి చూద్దాం చిన్నపోలయ్యతో 50,000 పద్యం పెడతారని అనడం జరుగుతుంది. అప్పుడు మాట పెరిగి తోసుకోవటంలో రారా చూద్దాము నీ కథ ఏంది అని చెప్పేసి ఈ పామంజి రోహిత్ ఈ అక్కయ్య గారి వాసు తన సొంత భావను పిలుచుకొని ఇద్దరు కలిసి అతన్ని శరీరంపై పిడిగుద్దులు గుద్ది అంటే కడుపు చెస్ట్ అన్ని భాగాలలో పిడిగుద్దులు గుద్ది గుద్దడం జరుగుతుంది. అతడు స్పాట్ చనిపోవడం జరిగింది. కొంచెం గ్రామంలో కూడా ప్రమోషన్ ఏర్పడింది. ఇప్పుడు కూడా పికెట్స్ పెట్టాము. అయితే వీళ్ళ ఆనవాయితీలు కానీ కట్టుబాట్లు కానీ కొంచెం కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఫర్దర్ క్లాసెస్ లేకుండా మేము గట్టి చర్య తీసుకున్నాం. ఉదాహరణ కోసము మన రూరల్ సిఐ గారు 2-3 టీములు పెట్టి రాత్రి బౌలు కష్టపడి ఈరోజు వాళ్ళను ఈ చిల్లకూరు వరగలి క్రాస్ వద్ద 12:30 గంటలకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్ళను అరెస్ట్ చేశాము, కోర్టు ముందు హాజరుపరుస్తాము. మరోపక్క గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా జరిగిన దాడుల్లో 420 బాటిళ్ల కర్ణాటక మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దర్ని అరెస్ట్ చేయడంతో పాటు మోటార్ బైక్ ను సీజ్ చేశారు. మరో కేసులో 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గూడూరులోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కార్యాలయంలో ఆ శాఖ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు గంజాయి మద్యం అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 16 టీంలుగా ఏర్పడి బస్టాండ్లు, రైల్వే స్టేషన్, పాత నేరస్తులు ఉంటున్న ప్రాంతాల్లో దాడులు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తన సిబ్బందితో జరిపిన దాడుల్లో 420 కర్ణాటక మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరిని అరెస్ట్ చేయాల్సి ఉందని మీడియా సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. మరో కేసులో భూదనం టోల్ ప్లాజా వద్ద వాకాడు సీఐ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా విజయవాడ తిరుపతి బస్సులో 12 కేజీల గంజాయిని గుర్తించి ఒకరిని అరెస్ట్ చేశారు. మరొకరిని అరెస్ట్ చేయాల్సింది. పట్టుబడిన గంజాయి విలువ 45,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. సమావేశంలో గూడూరు వాకాడు సీఐలు విజయ్ కుమార్, ప్రసన్నలక్ష్మి, ఎస్ఐలు రవీంద్రబాబు, శేషమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము ఒక డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఒక చోట నుంచి ఒక బాటిల్ తెప్పిస్తే మాకుండే సమాచారం మేరకు మేము వాటి ఆధారంగా ఒక ఫస్ట్ బోధనం గ్రామానికి చెందినటువంటి బెల్లంకొండ రమేష్ అనే అతనికి సంబంధించి, అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతను బెంగళూరుకి ఈ ఎంటీ బాటిల్స్ అవి తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ కర్ణాటక లిక్కర్ మద్యము చౌకగా ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళి కొనుక్కొని ఒక 500 బాటిళ్ళు మొబిలైజ్ చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు అతను అత్యంత రహస్యంగా ఈ జాగ్రత్తగా పెట్టుకొని తీసుకొని వచ్చి తర్వాత అతనికి స్నేహితులు, సన్నిహితులైనటువంటి పేరుపోయిన శ్రీనివాసులు మరియు సూళూరు సీనయ్య అనే ఇద్దరు వ్యక్తులకి సమాచారం ఇచ్చేసి వారి ద్వారా ఈ బాటిళ్ళన్నీ తలా కొద్దిగా ఇచ్చేసి అక్కడ 70 రూపాయలు ఉన్నాయి బాటిల్ ఎంఆర్పి. ఇక్కడ వాళ్ళు ఈ ఎవరైతే ఈ సప్లయర్ ఉన్నాడో బెల్లంకొండ రమేష్ అనే అతను, వీళ్ళిద్దరికీ 140 రూపాయలకి వాళ్ళకి అమ్మాడు అనమాట. వాళ్ళు ఆ 140 రూపాయల బాటిల్ని 200 రూపాయలకి పబ్లిక్కి అమ్మడానికి వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రయత్నాలు. ఈలోపు మాకు వచ్చిన సమాచార ఆధారంగా మేము రైడ్ చేసి ఇవన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది. మొత్తం 420 బాటిల్ సీజ్ చేశాం. 20 బాటిల వరకు వాళ్ళు వివిధ ప్రాంతాల్లో అమ్మేశారు. మిగతా బాటిలన్నీ కూడా మేము సీజ్ చేయటం. ఒక బండి హీరో హోండా స్ప్లెండర్ బైక్ AP 37-39 EP 4874 అనే వాహనాన్ని, ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనపరుచుకొని ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేశాం. సూళ్ళూరు సీనయ్య అని A3 అతనున్నాడు, అతను ఒక్కడిని అరెస్ట్ చేయవలసి ఉంది. మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసేసాం. కాబట్టి దయచేసి మీరు బాగా ఎగ్జాగరేట్ చేసి ఏదైనా సమాచారం ఇట్లాంటిది ఉంటే మా అధికారులు కూడా తెలియజేస్తే మేము దాని మీద తగిన చర్య తీసుకుంటాం. ఏదైనా వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇద్దాము. వాళ్ళ కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇవి మీడియా మిత్రులు కూడా సహకరించమని మేము కోరుతున్నాం. అదేవిధంగా మీడియా ద్వారా మేము ప్రజలను కూడా తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల మత్తు పదార్థాలకు ఎవరన్నా అటువంటి వైపు ఉన్నా కానీ గమనించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోమని ఈ పత్రికా ముఖంగా నేను అందరినీ కోరుతున్నాను. ప్రభుత్వ పథకాలను వారి పరిధిలోని పేదలకు అందించేందుకు వాలంటీర్లు చొరవ తీసుకుని విధులు నిర్వహించాలని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గూడూరు సొసైటీ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో నూతనంగా ఎంపికైన 22 మంది వాలంటీర్లతో సమావేశమైన ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది 3వ విడత కొత్తగా వాలంటీర్లు వేసుకోవడం జరిగింది. 22 మంది కొత్తగా కమిషనర్ గారు సెలెక్ట్ చేశారు. అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ విధంగా మీరు వేతనాలు చూసుకోవద్దు, ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశంగా మీరు భావించండి. వారికి అందరూ కూడా నిరుపేదలు కనుక మంచి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోండి. తొందరగా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఆ 50 పేర్లు 60 పేర్లు ఏమేమి తీసుకోవాలో తీసుకుని చక్కగా నమోదు చేయించి, నమోదు చేసిన తర్వాత ఆ 50 మందిని మీరే ఇంటికి వెళ్ళి కలిసి మీరు పరిచయం చేసుకుని వారి మంచి చెట్లు కూడా తెలుసుకోవాలని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఇవి కమిషనర్ గారి సమక్షంలో మరొకసారి మళ్ళా చర్చించుకుందాం. మరొకసారి మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తూ బాగా సేవ చేసుకుని అదే సమయంలో ఖాళీ సమయంలో వేస్ట్ చేసుకోకుండా బాగా చదువుకుని ఇంకా పైపై ఉద్యోగాలకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో గూడూరు పట్టణంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక వివేకానంద రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ మహిళా కార్యదర్శి గుండాల భారతి, పార్లమెంట్ రైతు ఉపాధ్యక్షులు తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి, పార్లమెంట్ యువత ప్రధాన కార్యదర్శి బత్తిన ప్రణీత్ యాదవ్,
అధికార ప్రతినిధి కుంచం దయాకర్, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు గుంపర్ల చిన్నారావు, దోసకాయల కృష్ణమూర్తి, నిమ్మకాయల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు 70 రూపాయలు పెట్రోల్, 60 రూపాయలు డీజిల్ ధరలుంటే ఈ రోజు 115 రూపాయలు పెట్రోల్, 110 రూపాయలు డీజిల్ కొచ్చాయి. పాపం నరేంద్ర మోడీ గారు ఆయన కష్టపడి 115 రూపాయలకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వెనక్కి 110 రూపాయలకి తెచ్చాడు. అదే విధంగా డీజిల్ 110 రూపాయలకి తీసుకెళ్ళి అక్కడి నుంచి బలవంతంగా 100 రూపాయలు తీసుకొచ్చాడు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 16 రూపాయలు 18 రూపాయలు అయిపోయింది. ఈ విధంగా దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందువలన అటు చూస్తే ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, ఇటు చూస్తే ఇందిరానగర్ నుంచి పాత బస్ స్టాండ్కి ఆటో ఎక్కితే 20 రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇసుక ధరలు ఈ ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్లు పెరిగిపోవడం జరిగింది. వెంటనే ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలా, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించే సెస్ను కూడా పూర్తి స్థాయిలో తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు ఇచ్చిన పోలీసు వారికి, అదేవిధంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. ఎయిడెడ్ స్కూల్ పరిరక్షణకు పోరాటం చేసిన అనంతపురం విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ దారుణమని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. గూడూరు పట్టణంలో టవర్ క్లాక్ సెంటర్ వద్ద అనంతపురంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కి నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు వినూత్న నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. మా పాఠశాలలో మా కళాశాలలో మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే లాఠీ చార్జ్ చేపిస్తారా? ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది. ఫోన్ నంబర్ 3542 కానీ రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తాం. గూడూరు పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి నెల ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. క్రమంలో భాగంగా జనవిజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో గర్భిణులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణారావు, ఆర్ఎంఓ శైలజ, జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, చెంచు నారాయణ తదితరులు పాల్గొన్నారు. జల విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి కూడా గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీలందరికీ కూడా మొదటి 2 సంవత్సరాలు పౌష్టికాహారం అందించాం. తర్వాత 4 సంవత్సరాల నుంచి కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. డాక్టర్ గారి సలహా మేరకు ఇక్కడికి వచ్చినటువంటి గర్భవతులు ఎవరు కూడా భోజనాలకు ఇబ్బంది పడకూడదని మంచి ఉద్దేశంతో, తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో డాక్టర్ రామకృష్ణ గారి సహాయ సహకారాలతో, శైలజ గారి సహకారంతో ఈ హాస్పిటల్ అందరికీ కూడా భోజనాలు అందజేస్తూ ఉన్నాం. వీళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా డాక్టర్ గారి సలహా మేరకు వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉంటే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు, ఉచిత డెలివరీ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలోనే మంచి డాక్టర్లు ఉన్నారు, వారికి కాన్పు కూడా ఫ్రీ డెలివరీ చేసి మన ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తారు. కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాం. రవికుమార్ గారు వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వారు స్పాన్సర్ చేశారు. వారు గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల నవంబర్లో వారే ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అందుకు ప్రత్యేకంగా రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పాప కూడా భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగి ఎంతోమందికి సేవ చేయాలని జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ తరఫున ఆశిస్తున్నారు. వేదిక వారు సహకారంతో ఇక్కడ వచ్చేటువంటి గర్భిణులందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కాబట్టి జన విజ్ఞాన వేదిక వారి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ముఖ్య దాత రవికుమార్ గారు వారి కుమార్తె అవి జన్మదిన సందర్భంగా ఈరోజు వారు స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. విజ్ఞాన వేదిక వారు కూడా తెలియజేస్తున్నారు. వారి యొక్క సేవలు ఇలాగనే కంటిన్యూగా హాస్పిటల్కి ఏదైనా అవసరం వచ్చిన ఈ కరోనా టైంలో అంతా అటువంటి కొనసాగించాలని సెలవు తీసుకున్నాను. గూడూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా 7వ అదనపు జడ్జి ఎస్ రమణయ్య, సీనియర్ సివిల్ జడ్జి జానీ భాషా, మరో న్యాయమూర్తి గాయత్రి మాట్లాడుతూ పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.
ముఖ్యంగా ఈ లోకాధికారం ప్రకటన ఇవన్నీ అవసరం లేదు. కేసు కంటే చట్టాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కక్షిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు మనం ఈ సభ నిర్వహించడానికి ప్రధాన కారణము ఈరోజు లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చిన రోజునే మనం జాతీయ న్యాయ సేవ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఎందుకంటే అంతకుముందు ఈ కోర్టులో న్యాయ సహాయం అనేది లేదు. ఆ యాక్ట్ వచ్చిన తర్వాతే ప్రతి కోర్టులో కూడా అంటే డబ్బులు ఖర్చు చేసి న్యాయవాదిని పట్టుకోలేని కక్షిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అంటూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాతే న్యాయ సహాయం పొందడం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఎవరికి కూడా డబ్బు లేకుండా డబ్బు లేనందువల్ల కోర్టుకు రాకుండా ఉండకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే ఈ చట్టం తయారు చేయడం జరిగింది. అంటే పేదవాడికి ధనవంతుడికి న్యాయం అనేది సమానంగా అందాలన్న ఉద్దేశంతోనే ఈ చట్టం తయారు చేశారు. సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా మీరు పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ న్యాయ సేవా సంస్థ మన మండల న్యాయ సేవా సంస్థ తరఫున మూడు పనులు చేస్తున్నాం. ఒకటి వచ్చేసి లీగల్ లిటరసీ క్యాంప్స్ న్యాయ విజ్ఞాన సదస్సులు ప్రతి చోట ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కలిగించడం. చట్టం అనేది మారుతూ ఉంటుంది. నిన్న ఉన్న చట్టం ఈరోజు మారచ్చు. స్టాంప్ డ్యూటీ మారుతుంటుంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ మారుతుంటుంది, వీడి చట్టాలన్నీ రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఈరోజు రాసుకున్నట్లే పత్రము మళ్ళీ కొద్ది రోజులు పోయిన తర్వాత చట్టానికి అనుగుణంగా రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ చట్టం దాన్ని దృష్టిలో ఉంచుకొని కక్షిదారులు కూడా న్యాయపరమైన సలహాలు తీసుకొని ఏదైనా సరే వాళ్ళ యొక్క వ్యవహారాలు చేసుకోవాలి. కొన్ని 20 ఏళ్ళు జరిగే కేసులు ఒక రోజులో పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించి న్యాయవాదుల తోడ్పాటుతో మీరు కేసులను సత్వర పరిష్కారం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ప్రతి నెలగానే ఈ నెల కూడా రోటరీ చేయూత పథకం కింద పేదలకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత 18 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి ధనుంజయరెడ్డి, వాసుగౌడ్ తదితరులు పాల్గొని పేదలకు ఫలసరుకులను పంపిణీ చేశారు. భవిష్యత్తులోని పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రోటరీ క్లబ్ ద్వారా గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమంలో ఇది ఒక భాగమే. అందులో ముఖ్యమైనది ఐకేఎస్ సెంటర్ని ప్రారంభించాము. ఆ ఐకేఎస్ సెంటర్లో ఎంతోమంది కళ్ళలో వెలుగు చూడడం నేను గమనించడం జరిగింది. నాకు గతంలో ముందుగా పనిచేసినటువంటి ప్రెసిడెంట్లు ఈ ఐకేఎస్ సెంటర్ని ప్రారంభించి ఎంతో ఉపయోగకరమైన పనులు చేయడం జరిగింది. వారిని ఆదర్శంగా తీసుకుని ఈ రోటరీ చేయూత ప్రోగ్రామ్ కూడా ప్రారంభించడం మొదలుపెట్టాము. దీనికి చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి మా రొటేరియన్స్ అయినటువంటి రోటరీ క్లబ్ మెంబర్స్ వాసుగౌడ్ గారు, సేగు శ్రీనివాసులు గారు, విజయేంద్రరావు గారు, బండి ధనంజయరెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు ఈరోజు తాతల వ్యవహరించడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు అధ్యక్షులు రాఘవరెడ్డి గారు చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని ఎట్లయితే ఏమి ఒక డోనర్ ఒక ఏకైక భాగస్వామితో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా అటు ఇటు కొరవైనా సరే మా క్లబ్ మెంబర్స్ని రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ ఇయర్ టీమ్ ధనంజయరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు. వారికి నా క్లబ్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిరాటంకంగా క్లబ్ రోటరీ వెస్ట్ గూడూరు ఉన్నంత వరకు ఈ ప్రోగ్రామ్ ఈ 10 మందికి మనం ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయగలమన్న ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాం. దాతలు కూడా బాగా సహకరిస్తున్నారు. ప్రతి నెల 2-9వ తేదీన ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలో సోమవారం రాత్రి ఓ పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన కే పోలయ్య నాగమల్ని నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా దీపం దొర్లి ఇల్లు కాలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న బీరువా, 4,000 నగదు, మంచాలు, వంట సామాగ్రి మొత్తం 100,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైకాపా యువనేత భత్తుల వెంకటేశ్వర్ల రెడ్డి ఎమ్మెల్యే కాకాని ఆదేశాల మేరకు అక్కంపేట మాజీ సర్పంచ్ కిరణ్ రెడ్డి సహకారంతో 10,000 నగదు 3,000 విలువైన నిత్యావసర సరుకులు అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకానితో చర్చించి బాధిత కుటుంబానికి ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. నిరుపేద కుటుంబం ఇళ్లు ఖాళీ వీధిన పడిన సంఘటన తెలుసుకుని తమ బాధ్యతగా వారికి సహాయం అందించామని పేర్కొన్నారు. ఆపత్కాలంలో పేదలకు అండగా వైకాపా పనిచేస్తుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి వెంకటేశ్వర్లు రామయ్య పెంచలయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వాల్జీ శాంతిదేవి పేర్ల మీద కుమారుడు సురేష్ కుమార్ విక్రమ్ కుమార్ కుమార్తెలు రాధాదేవి లలిత అన్నదాతలుగా వ్యవహరించారు. కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి కార్యదర్శి తుమ్మూరు మునిమోహన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పేదలు విరివిగా హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. గోపులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోపులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద విరక్త గోవింద వెంకటగిరి హిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద రఘుణావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శాంతిదేవి వాళ్ళు మిస్సెస్ కుమారులు వచ్చి సురేష్ కుమారు విక్రమ్ గారు కుమార్తెలు శ్రీమతి రాధాదేవి లలిత గారులు వాళ్ళ కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు అన్నదాతలుగా వ్యవహరించారు. ఈరోజు కార్తీక మాసం మొదటి మంగళవారం కాబట్టి మేము అడిగినట్టే స్పందించి మనకు అన్నదానాన్ని ఇచ్చడానికి సంతోషం. ముఖంతుడు వాళ్ళకి ఆయురారు గైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్యస్వామి ఆలయ ఆవరణంలోని శ్రీ విశ్వనాథ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పూజలకు ఉభయకర్తలుగా ముంగర విజయ్ భాస్కర్ రెడ్డి విజయమ్మ దంపతులు వ్యవహరించారు. ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదింహ్య పారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే. మనుబోలు మండలంలోని కాగితాలపూర్ రోడ్ సెంటర్లో ఎస్ఐ ముత్యాలరావు ఆధ్వర్యంలో ఆపరేషన్ ప్రవర్తనలో భాగంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా చెన్నై తిరుపతి గూడూరు వైపు వెళ్లే వాహనాలను ఎస్ఐ ముత్యాలరావు ఏఎస్ఐ సుధాకర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
చెన్నై వైపు వెళ్లే బస్సులో బ్యాగులను చెక్ చేశారు. ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు గంజాయి మాదక ద్రవ్యాల పరివర్తన ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రసగంధాయంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న ప్రచారం, ఆరోపణలు ప్రత్యారోపణలతో వేడెక్కుతున్న రాజకీయం. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసిన గూడూరు డివిజన్ పోలీసులు, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు. చిలకూరు మండలం గుమ్మళ్ళ దిబ్బలో వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్. మీడియా మీట్లో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలు వెల్లడి. గంజాయి మద్య అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు. భూధనం టోల్ ప్లాజా వద్ద 4 కేజీల గంజాయి, దివిపాలెంలో 420 బాటిళ్ల మద్యం బాటిళ్లు స్వాధీనం. ఈనాటి సీఆర్ వార్తలు తిరిగి ప్రసారమయ్యే సీఆర్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.